मुख्यमंत्री जगन मोहन रेड्डी सोमवार नाडु टूर वायदा पड़ा ढिल्ली इक पुंकानु पुंकानु कदनालु अंतकु मुंदु जरिगिनटुवंटि चूसां मूडु नालुगु रोजुलु मुंदु नुंचि इंके मुंदु काळ्ळु पट्टुकोवडानिकि एळ्ळु पट्टुकोवडानिकि अन्नटुवंटि अदि पूर्तयिपोयिंदि करेक्ट गा आ रोजुन वच्चेटप्पटिकि सोमवार नाडु अपायिंट्मेंट अव्वलेदु रम्मन्नाडु अमित षा मळ्ळी वद्दन्नारु అన్నది ఒక ఆస్పెక్ట్. రెండవది రఘురామకృష్ణరాజు ఎఫెక్ట్. ఇది రఘురామకృష్ణరాజు ముందు తనకు అపాయింట్మెంట్ ఇచ్చాకనే జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలంటంతో అమిత్ షా ఆగిపోయారు. ధర్మరక్షత రక్షిత అని కూడా చెప్పారు ఆయన. కాబట్టి రఘురామకృష్ణరాజుకి అండగా ఉంటానని అందుకనే జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంటూ ఒక ప్రొజెక్షన్ ఇవన్నిటి మధ్యనే జరిగిపోయింది. వాస్తవానికి అప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి రెండు రోజులు మీటింగ్స్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్తో పాటుగా వచ్చే ఏడాది జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలు అత్యంత కీలకమైనది. ఎందుకంటే ఉత్తరప్రదేశే భారతీయ జనతా పార్టీకి ప్రధానం. రేపొద్దున నెక్స్ట్ కూడా ఫ్యూచర్లో పవర్లోకి రావాలంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకోటి మొన్న బెంగాల్ ఆస్పెక్టు చూసుకున్నప్పుడు లాస్ట్ ట్రిప్ పార్లమెంట్ స్థానాలు 18 వచ్చాయి. ఇప్పుడు మమతా బెనర్జీ చాలా దారుణమైనటువంటి వ్యవహారమే నడుపుతుంది. అప్పుడు రేపొద్దున పార్లమెంటు స్థానాలను కూడా ఆపడానికే ప్రయత్నిస్తుంది. అవసరమైతే కాంగ్రెస్కి మద్దతు కూడా ప్రకటిస్తుంది. అంటే కొన్ని కొన్ని సీట్లకి రేపు ఎసరు రాబోతుంది. అలాంటప్పుడు దానికి కౌంటర్, ఇది ఇన్డెప్త్ మీటింగ్ వాళ్ళది. అలాంటి టైంలో వేరే అపాయింట్మెంట్స్ పెట్టుకునే ఉద్దేశం లేదు. బట్ అది డైవర్ట్ చేసేసి అది జగన్ని పక్కన పెట్టారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేశారు. నిన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు పొద్దున్న నుండి అటు శకావతిని కలవడం దగ్గర నుంచి ఏదైతే పర్టికులర్గా పోలవరం ఆస్పెక్టు, అట్లాగే నీతి ఆయోగ్ చైర్మన్ కలవడం, ప్రకాష్ జావదేకర్ని కలవడం, పర్యావరణానికి పోలవరానికి సంబంధించిన అడ్డాలు క్లియర్ చేయమని, మరోవైపున అమిత్ షాని కలవడం. సరే దాంట్లో వింత పత్రంలో ఇచ్చేటువంటిది ప్రతిసారి నేను అంటూ ఉంటాను, అడుగుతూ ఉంటానని చెప్పారు కాబట్టి ప్రత్యేక హోదాది అడిగామన్నటువంటిది, తర్వాత దిశా బిల్లుని ఓకే చేయమన్నాం అన్నటువంటిది, ఇవన్నీ చెప్పుకొచ్చారు. సరే అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతూ ఉంటుంది, రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉంటుంది, వాళ్ళు చూస్తూ ఉంటుంటారు. మెయిన్ అయితే ఇక్కడ కాంటాక్ట్స్ ఎలా ఉన్నది అన్నటువంటిది. ఒక ముఖ్యమంత్రి, ఒక ఎంపీ ముఖ్యమంత్రితో విభేదించినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, తనకి పలుకుబడి ఉంటుంది. వాస్తవంగా ల్యాబీయిస్టులకు ఉండే పలుకుబడి చాలా గట్టిగానే ఉంటుంది. అయితే ల్యాబీయిస్టులు ఒక నాయకుడి తరపున ఇంకొక నాయకుడి తరపున పనిచేస్తారు. అంతేగాని ల్యాబీయిస్టులు నా నాయకుల కంటే ఎక్కువగా చూడరు. త్వరగా అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఇప్పుడు అమిత్ షా అంతకుముందు వీళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు తను జైల్లో ఉన్నటువంటి సందర్భం. అదేంటి, తమకుండే కాంటాక్ట్స్ వల్ల. అంతేగాని ఒక రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డిని కంపేర్ చేసి చూస్తారు వాళ్ళు. ఒక పార్లమెంటు సభ్యుడు ఆ పార్టీ తరపున పోనీ అదే ఆయన కనుక జగన్ తరపున ఏదన్నా పని అడిగితే చేసి పెట్టడానికి అవకాశం ఉంది. జగన్ అసలు అవసరం లేదని విజయసాయి రెడ్డితోనే డైరెక్ట్గా చేయించుకుంటున్నారు చెప్పి ఒకళ్ళనే పెట్టారు. ఎందుకంటే వీళ్ళ స్వార్థాలకి మళ్ళీ ఇది వాడుకోకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంపీకి అప్పచెప్పారు, ఒకళ్ళకో నలుగురికి ఐదుగురికి అప్పచెప్పారు, వాళ్ళకి పర్సనల్ పనులు ఉంటాయి కదా, ఈ గవర్నమెంట్ పనితో పాటు ఆ పనులు కూడా చేయించుకుంటారు. అటు కేంద్రంలో ఉండే వాళ్ళకి ఏమనిపిస్తుంది, వీళ్ళు మన మధ్యన అనుసంధానకర్త కదా అని చెప్పేసి వీళ్ళకున్న పర్సనల్ ఇష్యూస్ కూడా తీర్చేందుకు ప్రయత్నిస్తారు. అలాగ వేరే మిస్యూజ్ కాకూడదు అన్నటువంటిది ఒక కాన్సెప్ట్ కిందనే ఒక్క విజయసాయి రెడ్డి, అది కూడా తనతో మాట్లాడకుండా ఆయన కూడా ఎవరిని కలిసే ఇది లేదు, మిగతా ఎంపీలకు కూడా అదే పెట్టి. ఇక్కడ ఈయనకు వచ్చేటప్పటికి మొదటి నుంచి ఈ దేశంలో ఉన్న ఒక 10-15 మంది ల్యాబీయిస్టులు అంటే స్ట్రాంగ్గా పనులు చక్కబెట్టించేటువంటి కార్యక్రమాల్లో ఉన్న వాళ్ళలో తను కూడా ఒకరు కాబట్టి ఆ విధమైనటువంటి కాంటాక్ట్స్ సహజంగా ఉంటాయి. అందుకని నేను పార్టీలు ఇస్తుండటం ఐఏఎస్లకి ఐపీఎస్లకి మంత్రులకి ఇట్లాంటిది, అక్కడ ఢిల్లీలో అలా పార్టీలు ఇచ్చేవాళ్ళని కొంచెం చనువు ఎక్కువ ఉంటుంది. ఆ చనువుతో సాధారణంగా ఇప్పుడు అదే అమిత్ షా కానీ అదే వాళ్ళ దాంట్లో ఉండేటువంటి ఐఏఎస్ల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళతో కాంటాక్ట్లో ఉంటుంటారు కాబట్టి ఏది ఇట్లాగా పార్టీలకు వీటికి వచ్చిన కాంటాక్ట్లో దాన్ని మన అపాయింట్మెంట్ అడిగితే వచ్చి ఉంటుంది. అయితే ఎప్పుడైతే రాజకీయ అంశం వచ్చినప్పుడు, రాజకీయాల్లో ఎప్పుడు కూడా రఘురామకృష్ణరాజు కావాలి, జగన్మోహన్ రెడ్డి కావాలంటే జగన్మోహన్ రెడ్డిని వద్దు మాకు రఘురామకృష్ణరాజు కావాలని కోరుకుంటారా. ఇంకోటి ఇక్కడ తన ఇంటెన్షన్ కూడా ఏంటి, భారతీయ జనతా పార్టీని ఇందులోకి లాక్కురావడం. అది రాష్ట్ర నేతలు అందుకనినే
మొదట స్టేట్మెంట్ ఇచ్చి ఆ పైన వదిలేశారు, లేకపోతే రఘురామకృష్ణరాజు వెంట ఉండాలిగా. రాష్ట్ర నేతలకు తెలుగుదేశంతో వెళ్ళడం ఇష్టం లేదు. ఈయన తెలుగుదేశాన్ని జనసేనని బీజేపీని కలపడం కోసం ఒక ఎత్తుగడ కూడా ఈ యాంగిల్లో సాగుతూ వచ్చినటువంటిది. అందుకోసమని బీజేపీని డ్రాగ్ లాక్కొస్తూ వచ్చారు. ఇక్కడ పూర్తిగా రఘురామకృష్ణరాజుకి సపోర్ట్ చేసింది తెలుగుదేశం, తెలుగుదేశం అనుకూల మీడియా. భారతీయ జనతా పార్టీకి సంబంధించి తన వ్యక్తిగత పరిచయాలు, ల్యాబిస్ట్గా ఉన్నటువంటి పరిచయాల్ని ఆయన వాడుకున్నారు. దాన్ని కాస్త ఆ పార్టీనే వస్తుందన్నటువంటి ఫీలింగ్ వచ్చేటప్పటికి బీజేపీ కామ్ అయిపోయింది స్టేట్లో. అలాంటిది అది అధిష్టానానికి చెప్పకుండా ఉంటారా, అధిష్టానానికి తెలియకుండా ఉంటుందా? అక్కడ వాళ్ళు ఎంతవరకు అంతవరకు అయింది. ఈయన కోరుకున్నటువంటిది ఏంటి, ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు ఈయనకి అపాయింట్మెంట్ కావాలి. ఇప్పుడైతే అలా జరగలేదు కదా, అదే ఉండేటువంటిది. అదే అంటే నన్ను ఏదో బైరాన్ సింగ్ చక్రవర్తి ముందే కలిసి పోలవరానికి ఇచ్చింది. ఇవన్నీ ఇక ఏంటంటే రోజు ప్రెస్ నోటు, వీళ్ళ మీద యాక్షన్, వాళ్ళ మీద యాక్షన్ అనే కాన్సెప్ట్ చేయొచ్చు. అది ఆయనకు ఉండే అధికారం ఒక ఎంపీగా, లేకపోతే ఇది అది ఆ పార్టీ తరపు నుండి ఆ పార్టీనే చేస్తారు. ఇవన్నీ ఇక నైతికమా అనైతికమా, ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశం. పబ్లిక్లో ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు ఆయనకు ఉంటుంది, ఇది ఉంటుంది. కానీ జగన్ని కట్టడి చేస్తాను నేను, నా సత్తా ఏంటో చూపెడతానన్నటువంటి దాన్ని నిన్నటితో ఆయా వ్యవహారం క్లోజ్ అయినట్టు.